అన్న చెప్పండి ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు అటు చూస్తే ఇక ఎన్నికల ప్రచారాలు కూడా మొదలైనాయి ఏపీలో, ఆ ప్రత్యర్థి పార్టీలు అందరూ తలపడుతున్నారు, అసలు ఎలా ఉండబోతుంది అటు చూస్తే అండి? కూటమిగా ప్రతిపక్ష పార్టీలు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోరాడుతున్నారు, ఎలా ఉండబోతుంది? ఎవరు ఎన్ని చేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి జనంగుండల్లో ఉన్నాడు. అయితే జగన్ చేసినటువంటి పథకాలు ఈ జనాలకి పేదవాళ్ళందరికీ మాత్రం అందటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తన యొక్క ఏదైతే మేనిఫెస్టోలో అమలు పరిచాడో ఆ పథకాలను కూడా 99% అమలు చేయడం జరిగింది. ఈ యొక్క పేదవాళ్ళకి పథకాలంటే మళ్ళీ జగనే రావాలి, జగన్ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకున్నారు, జగన్ మళ్ళీ రావాలంటున్నారు, జగన్ రాని అంటున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అండి, పవన్ కళ్యాణ్ ఒకసారి ఏదో జలసాగా ఏదో సినిమాలు తీసుకుంటూ ఉంటాడు ఏదో చేస్తూ ఉంటాడు, కానీ ఏదో రాజకీయాలు వస్తే గుర్తుకొస్తాడు తప్పితే ఇక్కడ జనం అనుకున్నాడు, జనం గుండెల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఏం చేసుకున్నా ఎన్ని పార్టీలు ప్రత్యర్థులు వచ్చినా కూడా వచ్చేది జగనే, మళ్ళీ జగనే కావాలి, మళ్ళీ జగనే సీఎం. మరి ఎట్లా అవుతాడు అటు చూస్తే? అన్ని పార్టీలు కూటమి ఏర్పడి ఉన్నాయి కాబట్టి ఎలా అవుతాడు? కూటమిగా ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి అంత ప్రజల చేతుల్లో ఉందండి, ఏదైనా కూడా జనం అనేది ఓట్లు వేయాలి, కాబట్టి జనం మాత్రం ఖచ్చితంగా జగన్కే అనుకూలంగా ఉన్నారు. పేదవాళ్ళు మాత్రం బతకాలంటే జగనే రావాలి. ఒకసారి నమ్మండి, జగన్ ఎక్కువ బాగా కలుస్తాను చంద్రబాబు నాయుడు. అప్పుడు 12 సంవత్సరాలు చేశారు, 15 సంవత్సరాలు దాకా ఏం చేశారు? పేదవాళ్ళకు ఒక పథకాలు కానీ ఏమైనా కానీ ఒక రూపాయి వచ్చింది పాపానికి పోలేదు. ఇక్కడ మాత్రం జగన్ వచ్చిన తర్వాత బాగా అందరికీ ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఈ యొక్క పథకాలు అందజేయడం జరిగింది. ఈ యొక్క మంచి పరిపాలన అనేది మనం చూస్తూ ఉన్నాం. జగన్ వస్తేనే మనకి మళ్ళీ మంచి అవకాశాలు ఉంటాయి, మంచి అభివృద్ధి చెందుతుంది, పేదవాళ్ళు కూడా మంచిగా బతుకుతారని చెప్పేసి అనుకుంటున్నాను.